తీసుకుంటాం మేము. తర్వాత వేరే షాపులు కనుక ఓపెన్ చేస్తే కేసు చేస్తాము. తర్వాత మనం ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. బిజినెస్ ఇవాళ మంచిగా ఉంటే రేపు తర్వాత మంచిగా ఉంటే తర్వాత చేసుకోవచ్చు. బతుకుంటే బలసాకులు అని తినవచ్చు అన్న సామెత ప్రకారం రూపాయి ఇవ్వాలి కాబట్టి తర్వాత సంపాదించుకోవచ్చు. రూపాయి కోసం కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారంటే వ్యాపారస్తులు వాడు పాజిటివ్ వ్యక్తిని వచ్చిన సోకిన వ్యక్తి వచ్చినప్పటికి కూడా నువ్వు ఎట్ట పెట్టుకుని అవి చేసుకుని అంత బిజినెస్ చేస్తావు తప్ప నువ్వు భయపడే పరిస్థితులు లేవు. అంటే రూపాయి కోసం అత్యాశ పడుతున్నారు. రూపాయి నువ్వు బతుకుంటే ఎప్పుడైనా కానీ ప్రశాంతంగా సంపాదించుకోవచ్చు. అది అంత ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఫస్ట్ మన సొసైటీ మన తాండూరు ప్రజలు అందరూ మంచిగా ఉండడానికి మీరు వ్యాపారస్తులు కూడా సహకరించాలి. ఒక పద్ధతి ప్రకారం చేయండి. వచ్చే వాళ్ళని లైన్లో నిలబెట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళు క్యూలో ఉండేటట్టు చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటించేటట్టు చేయండి. ఫస్ట్ దీనికి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత రూపాయికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పబ్లిక్ ఎట్టి పరిస్థితులు కూడా 69 బయటికి రావద్దు. అత్యవసరమైతే తప్ప కూరగాయలు ఒకసారి తీసుకుంటే వారం రోజులు అయితే గుర్తుపెట్టుకోండి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బైక్ మీద రావద్దు. ఈ మెడికల్ కోసం అని చెప్పేసి, ఈ హాస్పిటల్ కోసం అని చెప్పేసి చిన్న చిన్న రీజన్స్ చూపెట్టినా కానీ ఈ ఇప్పటి నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అత్యవసరం ఎమర్జెన్సీ అయితే తప్ప ఎట్టి పరిస్థితులు ఎవరికి బయటికి రావద్దు. కాబట్టి తాండూరు పోలీసు వారు మళ్ళీ హెచ్చరిక చేస్తున్నా, తాండూరు ప్రజలకి మంచిగా సహకరిస్తున్నారు. దయచేసి ఇంకా ఎక్కువ సహకరించాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించేసి మనందరం చేయి చేయగలిగి ఈ వైరస్ని తరిమికొడదాం. థ్యాంక్ యూ.